ఓల్డ్ సిటీలో ఫలకనుమా ఏరియాలో ఖాద్రి చమాన్స్ అనే శ్మశాన వాటికిలో ఒక పెద్ద పాము హల్చల్ చేస్తోంది దాదాపు ఆరు అడుగులు పొడవున్నటువంటి ఒక పెద్ద కొండ చిలువ సమాధుల్లో ఒక సమాధి నుంచి ఇంకొక సమాధిలోకి జర్నీ చేస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి ఇక్కడ అంతా కూడా అంటే సమాధులు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ వాళ్ళు తాలూకా వాళ్ళు ఉంటారో వాళ్ళంతా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడకు వాళ్ళకి సమాధుల మీద పువ్వులు పెట్టడము లేదు అంటే కొంతమంది అయితే ఇక్కడ ఒక రోడ్డు ఉంది ఈ రోడ్లో నుంచి వేరే ప్రాంతానికి కూడా జర్నీ చేస్తూ ఉంటారట బట్ ఈ సంఘటన జరిగినప్పటి నుంచి రెండు మూడు రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది అప్పటి నుంచి ఈ రాస్తా కూడా ఈ రోడ్డు కూడా బంద్ అయిపోయిందని చెప్తున్నారు ఎవరు ఇటు రావడానికి సాహ సాహసించట్లేదు భయపడుతున్నారని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే లోపల పెద్ద చింత చెట్టు ఉంది చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఆ ఆడుకోవడానికి వచ్చినప్పుడు లేకపోతే చింతకాయల కోసం వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళంతా భయాందోళనలో ఉన్నారు పిల్లలు లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో అని చెప్పి అయితే మరొక వెర్షన్ ఇక్కడ రెండు మూడు వెర్షన్స్ వినిపిస్తున్నాయి ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఆ పాము పెద్దది ఆ పాముతో పాటు కొన్ని విషసర్పాలు కూడా ఇక్కడ ఉన్నాయని ఆ విష సర్పాలు లోపల సమాధుల్లో ఉన్నటువంటి బాడీస్ను డెడ్ బాడీస్ను తింటున్నాయి అని చెప్పేసి అది కూడా ఒక భయం జనాల్లో నెలకొని ఉంది అయితే ముస్లిం పెద్దలు వెర్షన్ ఏంటంటే మాకు ఖురాన్లో ఉంటుంది ఎవరైతే తప్పు చేస్తారో ఎవరైతే సరైనటువంటి జీవితం జీవించరో ఎవరైతే ఇతరులకు హాని ప్రమాదాలను కలగజేస్తారో అలాంటి వాళ్ళందరికీ అల్లా వేసేటువంటి శిక్ష ఈ సమాధుల దగ్గర పాములు తిరగటం ఇదంతా కూడా లేకపోతే విషసర్పాలు రావడం లేదు అంటే కొండ చిలువలు రావడం ఇవన్నీ కూడా అది అల్లా వేసినటువంటి శిక్ష అని చెప్పేసి కొంతమంది మత పెద్దలు భావిస్తున్నటువంటి సందర్భం ఇది దాంతోపాటు ఇంకొకటి ఏం వినిపిస్తుందంటే ఆ పాము ఇక్కడ ఎవరైతే శవాలను తీసుకొని వస్తారో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆ ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఉంటారు కనుక ఆ వ్యక్తి గత నాలుగైదేళ్ల క్రితం ఒక చిన్న పామును చూసినట్టు ఆ పాము ఇప్పుడు చాలా పెద్దదయ్యి పెరిగి పెద్దదయ్యి ఇక్కడే తిరుగుతుందని అయితే ఆ పాము పెద్దదయ్యవడానికి లేకపోతే పుట్టడానికి ఇక్కడే పుట్టి చిన్న పాముగా చూశాం కాబట్టి దానికి సంబంధించినటువంటి మదర్ ఎవరైతే ఉంటారో మదర్ ఫాదర్లు అయితే ఆ బర్త్కి కారణమైన పాములు కూడా ఇక్కడే ఉంటాయని వీటితో పాటు చాలా విష సర్పాలు కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి భయపడుతున్నారు అలాగే సమాధుల లోపల నుంచి ఒక్క సమాధిలో నుంచి ఇంకో సమాధిలోకి వెళుతున్న ఈ విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు ఒకరోజు అనుకోకుండా కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు ఇది బయటపడిందని చెప్తున్నారు చాలా భయాందోళనకైతే లోన్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు పోలీసులు అయితే వచ్చారు కానీ అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళైతే ఎవరు రాలేదని తెలుస్తుంది ఎవరు వచ్చి చూసినా కూడా ఇక్కడైతే వాళ్ళకి ఏం కనిపించలేదని చెప్తున్నారు మొత్తానికి పాము తిరిగిందైతే ఆ విజువల్స్ స్పష్టంగా మనకి క్లియర్గా ఆ పెద్దది చాలా పెద్ద కొండ చిలువ పైతాన్ అంటాం కదా చాలా పెద్దది ఆరు ఏడు అడుగుల పైతాను ఇక్కడ తిరుగుతున్నట్టు విజువల్స్ విజువల్స్లో క్లియర్ కట్గా చూడొచ్చు అది ఒక్కసారి కాదు చాలాసార్లు చాలామంది కనిపించిందని చెప్తున్నారు ఇంకా కొన్ని విష సర్పాలు కూడా తిరుగుతున్నట్లు భయపడుతున్నారు అవి శవాలని లోపల ఉన్నటువంటి సమాధుల్లో ఉన్నటువంటి శవాలను తింటున్నాయని వాటిని ఆసరాగా అంటే అది ఫుడ్ తినడానికి అలవాటు పడి ఇక్కడ ఈ దీన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడే ఉంటున్నాయి ఇక్కడే నివసిస్తున్నాయి అని చెప్పేసి భయపడుతున్నారు నిజానికి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు అంటే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రోడ్లోకి కూడా ఎవరూ రావట్లేదు భయపడిపోయి జనరల్గా నైట్ టైం అంటే భయపడతాము శ్మశానాల్లోకి వెళ్ళేదానికోసం ఏదన్నా పని ఉంటే అంటే వాళ్ళ పూర్వీకులు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పెద్దలు సమాధుల మీద ఏదైనా ఒక మంచి రోజు పుష్పాలు లేకపోతే పూజలు ఏమన్నా చేయడానికి వచ్చేటప్పుడు జనరల్గా డేలో వస్తుంటారు నైట్లో ఎవరు రారు బట్ ఆ డేలో రావటానికి కూడా భయపడిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది అయితే ఈ కాద్రీ చమాన్స్ అనే ఈ శ్మశానము చాలా ఏళ్ల తరబడి ఇక్కడే ఉందని చెప్తున్నారు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ స్థానికులతో కూడా కొంతమందితో మనం మాట్లాడాము మాట్లాడినప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక సమాధి ఇరవై ఏళ్ళ బట్టి ఉందని ఆ సమాధిలో నుంచే బయటకు వచ్చింది మళ్ళీ ఆ లోపల నుంచి మళ్ళీ అదే సమాధిలోకి వెళ్ళిందని చెప్తున్నారు వాళ్ళు చూసినట్లుగా అయితే ఒక సమాధిలో నుంచి మరో సమాధిలోకి వెళ్తున్న విజువల్స్ మాత్రం క్లియర్గా ఉన్నాయి మరి ఇది అంటే ఎట్లా తీసుకోవాలి ఇన్ని రోజుల పాటు మళ్ళీ ఆ తర్వాత పోలీసులు వచ్చినప్పుడు వెతికితే కూడా ఎక్కడ కనిపించలేదని చెప్తున్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ చూసామని చెప్తున్నారు సో ఇవన్నీ అంటే అసలు ఏం జరిగింది ఏంటి అది ఒక పెద్ద మిస్టరీ లాగా ఉంది ఎందుకు సమాధుల్లోకి జనరల్గా మనం చాలామంది అనేక సందర్భాల్లో వెళ్తూ ఉంటాము కాకపోతే ఎక్కడ మనుషులు అంటే కొంచెం కాస్త కూస్తో అలికిడి ఉంటుంది కాబట్టి మరి పాములు తిరగటము లేకపోతే ముఖ్యంగా ఇంత పెద్ద కొండ చిలువ రావడం అనేది ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడా చూసుండం మనం బట్ ఈసారి ఫస్ట్ టైం చూస్తున్నాము హైదరాబాద్లో ఫస్ట్ టైం వింటున్నాం మనం ఇలా ఒక సంఘటన అనేది ఈ సమాధుల దగ్గర ఇలాంటి సంఘటన ఈ శ్మశానంలో జరిగింది అంటే అది కొంచెం భయాందోళనకి ఖచ్చితంగా భయాందోళనకు గురి చేస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అందరూ అదే చెప్తున్నారు భయపడుతున్నాము భయం వేస్తుంది అని చెప్పేసి ఎందుకంటే పక్కకే చాలా హౌసెస్ ఉన్నాయి ఈ ఒకవేళ ఈ కొండ చిలువ గనక ఇటు నుంచి అటు బయటకు వస్తే అక్కడ చిన్న చిన్న పిల్లలు ఇళ్ళు అన్నీ ఉన్నాయి అటు సైడ్ వెళితే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా భయపడుతున్నారు కాకపోతే ఇప్పటివరకు అయితే బయటకు రాలేదు కేవలం సమాధిలో ఒక సమాధి నుంచి ఇంకో సమాధిలోకి ఒక సమాధిలోంచి ఇంకో సమాధిలోకి అట్లా జర్నీ చేస్తుందే తప్పించి ఆ కొండ చిలువ కానీ కొన్ని విష సర్పాలు కూడా ఉన్నాయి అంటున్నారు అట్లా చేస్తున్నాయే తప్ప బయటకైతే ఎక్కడా కూడా రాలేదు వచ్చినటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు మొత్తానికైతే ఓల్డ్ సిటీలో గతంలో కూడా కొన్ని శ్మశానాల్లో క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి కొన్ని న్యూస్ హల్చల్ చేశాయి అప్పట్లో చాలామంది భయపడినటువంటి పరిస్థితి చుట్టుపక్కల మరోసారి ఇప్పుడు ఈ సంఘటనతోటి చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది భయాందోళనలకు లోనవుతున్నారు ఏం జరిగింది అసలు ఎందుకు ఈ సమాధుల దగ్గరకు ఈ పాములు విషసర్పాలు కావచ్చు లేకపోతే కొండ చిలువ కావచ్చు ఎందుకు వచ్చింది అనే దాని మీద డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి ఇది అటవీ శాఖ అధికారులు ఇందులోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఏమన్నా ఎందుకంటే వాళ్ళు అయితే ఖచ్చితంగా పట్టుకోగలుగుతారు కాబట్టి వాళ్ళు ఏమన్నా దీని మీద దృష్టి సారిస్తే అప్పుడు క్లియర్గా ఎందుకు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఒకటే ఉందా లేకపోతే కొన్ని ఉన్నాయా లేకపోతే చాలా ఉన్నాయా ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది कोई भी खा किसको भी खाया जाता था नहीं तो बकरियों को तो भी खाया जाता था चलेगा वो इधर ही चलेगा okay. आपने दिखा जब से आप दिखा ना नहीं दिखा आप कौन दिखा सांप चलेगा 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 सब लोगों ने दिखा ना वो सांप का लो लोग देखे हां देखते चले गए चले गए डर गए भाग गए जिलान साहब आए पुलिस वाले हैं पूरा ढूंढने नहीं मिला नहीं मिला नहीं मिला पकड़ने आए थे इसको इमली मिला, मिला। का जाड़ है क्या है इस पे छोटा बच्चों के खेल करने के लिए जाता वो बड़ा जाड़ा है किधर है है वो पीछे पीछे इधर क्या हुआ क्या हुआ क्या आया तो? था निकला जार, दो कलर का है उन्हें दो कलर का है ये एक बालिश है ना एक बालिश व्हाइट है वाइट है आ, एक बारिश काला है अज्जा है वो सामने है वो ज्यादा है वो हाँ बहुत लंबा है लंबा यहां है। से लेके वो बकरी जा रही नहीं उतना लंबा, लंबा है इतना लंबा है हाँ मैं देखो आंखों से आप देखने रहे हाँ देखा मैं क्या करू मेरे को फोन वोन नहीं रहता हाँ, हा, फोन रहा तो फोटो खींच लेवा वो मेरे भाई लिए फोटो ये अपना दुआ है ना 이따고 되게, 돌아이어 버래고 되게.